అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమైనం. ఈ మధ్య ఒక వ్యక్తి గురించి మీకు అసలు చెప్పలేదండి. ఎప్పుడో ఛానల్ పెట్టిన కొత్తలో చెప్పాను ఒక 6-7 నెలల కిందట. నా ఫ్రెండ్ గురించి, ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెండ్ గురించి. తనే ఊహ. అప్పటి నుంచి కూడా తను రాలేదు, కలవలేదు అనుకోకండి. వస్తోంది, వెళ్తోంది, మేమేవో కబుర్లు ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ నేను వీడియో చేయలేదన్నమాట. మళ్ళీ ఈరోజు చేయాలనిపించింది. మళ్ళీ ఒక 2 రోజుల కిందట అమ్మా ఊహ వచ్చింది. వస్తే ఏవేవో ముచ్చట్లు పెట్టుకుంటుంటే ఊరికే ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఎందుకు అంటే మెయిన్ టాపిక్ ప్రేమ వివాహాలు, లవ్ మ్యారేజెస్ మీద. మనకు తెలుసు ప్రేమ వివాహాలు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో. గ్రామాలు, పట్టణాలు, సిటీలు, రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు కూడా దాటిపోతున్నాయి ప్రేమలు. ఖండాంతర ప్రేమలు కూడా పెద్దవాళ్ళందరూ యాక్సెప్ట్ చేసేస్తున్నారు. అయితే ఇంతకీ మా ఊహ, ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఈ పెద్దవాళ్ళు ఎలా ఒప్పుకుంటున్నారు అని. పెద్దవాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి పెళ్ళిళ్ళు అంటుంది. అదేంటి, వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఎక్కువే కదా, పిల్లల్ని వదులుకోలేక ఒప్పుకుంటున్నారేమో. ఎన్నాళ్ళు జీవితం, ఎన్నాళ్ళు ఎవరుంటామో ఎప్పుడూ తెలియదు. ఈ మాత్రం దానికి కక్షలు, కార్పణ్యాలు ఎందుకని చెప్పి ఒప్పుకుంటున్నారేమో అంటాను నేను. అలా కాదు, ఈ పెద్దవాళ్ళందరూ గతంలో విమర్శించిన వాళ్లే అంటుంది. ఇప్పుడు పిల్లల ప్రేమను అంగీకరించి వాళ్ళకి దగ్గరుండి పెళ్లిళ్ళు జరిపిస్తున్న పెద్దవాళ్ళందరూ ఒకప్పుడు అందరినీ విమర్శించిన వారే. మేమైతే ఈ తప్ప ఎప్పటికీ చెయ్యమని చెప్పిన వారే ఇప్పుడు దగ్గరుండి పిల్లలు పెళ్లిళ్ళు చేయిస్తున్నారు అంటుంది. నేను అన్నాను, అదేమి తప్పు కాదు ఊహ, తప్పుగా తీసుకోకు. కాలం మారింది, కాలంతో పాటు మనము మారాలి. పెద్దవాళ్ళు నిన్న చెప్పిన మాట ఈరోజు ఉంటుందని కాదు, అప్పుడు వాళ్ళ అభిప్రాయం చెప్పారు. ఒక రకంగా ఆ మాట మీద నిలబడాలి, కరెక్టే కాదన్ను. కానీ మన వరకు వచ్చేసరికి మనకి ఏది కంఫర్టో అదే ఆలోచిస్తాం, అదే చేస్తాం కదా అన్నాను నేను. అయితే గతంలో ఎవరినైనా ఎవరైనా ఇష్టపడ్డట్టు అయితే మాత్రం కొంచెం చెప్పడానికి భయపడేవారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా భయపడేవారు. అబ్బాయిలు కూడా భయపడేవారు. ఒకవేళ ధైర్యం చేసి చెప్పినా పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే, ధైర్యం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా సరే బయటకు వెళ్ళి పెళ్లి చేసుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. కుటుంబానికి, పెద్దల తల్లిదండ్రుల మాటలకి తల్లిదండ్రులు వదులుకోలేక ఇన్నిటికీ ఆలోచించి ఆ ఇష్టాన్ని దాటవేసుకొని వేరే పెళ్లి చేసుకుని చక్కగా ఆ అమ్మాయితోటి ఇంకా జీవితం కొనసాగించేవారు. ఎందుకంటే పెద్దవాళ్ళ అండదండలు చాలా అవసరం అనుకునేవారు ఆ రోజుల్లో. అంతేకాదు, ఇంకా చాలా ఘోరంగా ఉండేవి కొన్ని కుటుంబాల్లో. ఎవరైనా ఇలాంటి ఇష్టాన్ని ప్రకటించినా సరే ఇంక అప్పటితో వాళ్లతో సంబంధం తెగిపోయినట్టే అని తిలోదకాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం పూర్వం పెద్దలు చెప్పేవారు, ఎన్నో కథలు నవలల్లో కూడా చదివాం మనం. సరే, కొన్నాళ్ళకి కాలం మారిన తర్వాత ఈ పిల్లలు ధైర్యంగా ఇంట్లో చెప్పడం మొదలుపెట్టారు. ఆడే కాదు, మగే కాదు, ఎవరైనా సరే చెప్పడం మొదలుపెట్టారు. అంగీకరించిన పెద్దవాళ్ళు అంగీకరించి పెళ్లి చేశారు. అంగీకరించిన వాళ్ళు మీ ఇష్టం, మీరేం చేసినా మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులిపేసుకుంటారు. అలాగా ఈ పిల్లలు ప్రేమే కావాలనుకునే పిల్లలు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయేవారు. తర్వాత వాళ్ళ బాధలేవి వాళ్ళు పడేవారు. కష్టమో, నిష్ఠూరమో, సుఖమో, దుఃఖమో ఏదైనా సరే అనుభవించేవారు. ఇలా చేసుకున్న పెళ్ళిళ్ళలో సఫలమైనవి ఉన్నాయి, విఫలమైనవి ఉన్నాయి. పెద్దవాళ్ళు ఎదిరించి చేసుకున్న పెళ్ళిళ్ళన్నీ సక్సెస్ అవుతాయని కాదు, అలాగని అన్నీ విఫలమవుతాయని కాదు. రెండు రకాల కేసులు ఉంటాయి. ఎందుకంటే తర్వాత కలిసి చేసే ప్రయాణంలో ఒకళ్ళు ఒక లోపాలు ఒకళ్ళకు నచ్చకపోవచ్చు. బేసికల్గా ఏంటంటే ప్రేమ అని పేరు పెట్టుకునేది ఈ ముందు ఇష్టము, ఆకర్షణ, అవసరం, ఇన్ని రకాలుగా ఉన్న భావాలకి ఒక ప్రేమని పేరు పెట్టుకుంటున్నారనమాట. నిజంగా ప్రేమ అంటే ఇప్పటి వరకు ఎవరూ కరెక్ట్ నిర్వచనం ఇవ్వలేదని నేను అనుకుంటాను. ఒకే కులంలో పెద్దలు కుదిర్చినవైనా సరే శాఖాంతరం ఉంటే పెళ్లి చేసేవారు కాదు. పెద్దలు అవసరం కొద్దీ మారారో కాలానుగుణంగా మారారో తెలియదు, కానీ శాఖ భేదాలు పోయి ఒక కులం అయితే చాలు అనుకునేటట్టు వచ్చింది. తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది, కులం దేవుందిలే, పిల్లలది ఇష్టం. బాగా ఆధునికంగా ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ ఆధునికంగానే ఉంటారు, కానీ సంప్రదాయవాదులందరూ కూడా కొంతమంది మారారు. చెప్పాను కదా, ముఖ్యంగా మన పిల్లలు, మన పిల్లలు మనతోటి ఉండాలని ఒక స్వార్థమో ఒక కోరికో ఏదైనా కావచ్చు. తర్వాత ఏంటంటే ఈ శాఖభేదాలు పోయాయి. శాఖభేదాలు పోయి కుల భేదాలు కూడా పోయాయి. పర్వాలేదు, ఏదో కొంచెం మన కులానికి దగ్గరగా ఉన్నారు అనుకునే తీరొచ్చింది. తర్వాత కుల భేదాలు పోయాయి. ముఖ్యంగా నేను ఇక్కడ ఎవరి గురించి చెప్పట్లేదు, కానీ ఆహారపు అలవాట్లలో ముందు నియంత్రించేవారు పెద్దలు. కుల భేదాల తర్వాత ఆహారపు అలవాట్లు చూశారు. ఓహో, వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా అన్నట్టు.
కొన్నాళ్ళకు అవి పోయే. ఆహా, తింటే బయట తింటారులే, ఆడైనా మగైనా సరే మన్నేం తినమనలేదు కదా అని చెప్పి ఆ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తేడాలు కూడా పోయాయి కొన్నాళ్ళకి. తర్వాత మతాలు, మతాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఎన్నో సంప్రదాయాలను పాటించే వాళ్లే మతాంతరాలకు కూడా అంగీకారం తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, పెద్దవాళ్లలో యాటిట్యూడ్ నాకు ఒకటే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టు స్వార్థమే అనుకోండి, కానీ వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే మనం వద్దన్నా సరే వీళ్ళు చేసుకుంటారు. ఆ వయసు ఎలాంటిది, ఆకర్షణ ఎలాంటిది. అందుకని మనమే ఒప్పేసుకుంటే ఒక పెద్దరికం ఎక్కడికి పోదు, ఒప్పుకున్నామన్న పేరు మిగులుతుంది, మన పిల్లలు మనతోటే ఉంటారు అని. అయితే ఇలా అనుకుని చేసే పెద్దవాళ్ళు బాగా మారాలి. కొడుకునే కాదు, కోడల్ని కూడా యాక్సెప్ట్ చేయడం వాళ్ళు నేర్చుకోవాలి. కొడుకును వదులుకోలేక ఆ టైంకి ఒప్పుకొని కోడల్ని కూడా కనీసం ఒక మనిషిలా కూడా చూడని పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మారాలి. కొడుకే కాదు, కొడుకుతో పాటు మన ఇంటికి వచ్చిన అమ్మాయి కూడా కనీసం ఒక మనిషే అని గుర్తించాలి. కులమతాలు, వర్ణ వివక్షలు, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మతాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. కనీసం సాటి మనిషిగా చూసే సంస్కృతి పెరగాలి. ఇప్పుడైతే చాలా మారింది. నాకైతే వీటన్నిటికంటే కూడా ఒక బలమైన కారణం కనిపించింది ఈ ప్రేమ వివాహాల్లో. అదేంటో అది ముఖ్యంగా చెప్పాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మా ఊహతో జరిగిన డిస్కషన్ కూడా మీ ముందుకు తీసుకొచ్చాను అందుకే. ఈ బలమైన కారణం ఏంటంటే సహజత్వం. ప్రకృతి ధర్మంగా ఆడ మగ కలిసి ఉండడం, జీవనం సాగించడం, సంతానం ఇవన్నీ సహజం. కానీ అసహజత్వం సమాజంలో చాలా చోట్ల పరుచుకుంది. ఈ అసహజత్వం నుంచి పిల్లల్ని కాపాడాలని, సహజం ఒక ఆడ మగ అయితే చాలు అనుకొని పెద్దవాళ్ళు ఈ పెళ్ళిళ్ళకు ఒప్పుకుంటున్నారని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆ సహజం కానీ పోకడల పట్ల న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినా, చట్టాలు చేసినా ఏమైనా సరే, సహజం ఎప్పుడూ సహజమే, అసహజం ఎప్పుడూ అసహజమే. దాన్ని మనం ప్రోత్సహించలేం. ఇంకా అంతవరకు మన చుట్టుపక్కల ఉన్న సమాజం రాలేదు. ఇప్పుడు మనకు తెలుసు మగపిల్లలకు కూడా 30 దాటిపోతున్నాయి పెళ్ళిళ్ళు అయ్యేసరికి. మగపిల్లలేంటి, ఆడపిల్లలు కూడా వాళ్ళ కెరీర్ గోల్స్, చదువు ఇలాగా ఎట్సెట్రా ఎట్సెట్రా, దానివల్ల పెళ్ళిళ్ళు లేట్ చేసుకుంటున్నారు. అంత 20-21 లోపల పెళ్లి చేసే తల్లిదండ్రులు లేరు, చేసుకునే పిల్లలు లేరు. వాళ్ళకి జీవితం పట్ల ఒక అవగాహన రావాలనుకుంటున్నారు, మరి వచ్చిందో లేదో వాళ్ళకి తెలియాలి. ఇలాగా ఇప్పుడు పిల్లల్ని చదువు మానిపించి కూర్చోబెట్టలేరు, ఉద్యోగాలు పంపించక మానలేరు. ప్రపంచం అంతా అలా ఉంది, మనము అలాగే నడవాలనుకుంటారు కదా ఎవరైనా. అందుకే బయటకు వెళ్తే రకరకాల పరిచయాలు, రకరకాల స్నేహాలు ఏర్పడుతున్నాయి. ఎవరు ఎలాంటి వారో తెలియదు. అందుకే కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆహారపు అలవాట్లు, వర్గభేదాలు, రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి పెద్దవాళ్ళు ప్రేమకు అంగీకరిస్తున్నారు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ ఇష్టమైన వాళ్ళతో పెళ్లి చేశారనుకోండి, కనీసం ఒక ఆడ మగ అన్న సహజమైన జీవితం పిల్లలకు ఉంటుందని పెద్దవాళ్ళు ఆలోచిస్తున్నారు. అదే ఈ ప్రేమ వివాహాలకి ఒప్పుకోలేదనుకోండి, వాళ్ళ బుద్ధులు ఎట్నుంచెడు తిరుగుతాయో ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. అందుకే ఆ సహజం కానీ పద్ధతుల నుంచి పిల్లల్ని కాపాడుకోవాలని పెద్దవాళ్ళు ప్రేమ వివాహాలు అంగీకరిస్తున్నారేమో అనిపించింది నాకు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సుమారు 5 కిందటే సుప్రీంకోర్టు తీర్పునిచ్చేసింది, ఎల్జీబీటీ అనే చట్టాన్ని కూడా తెచ్చేసింది. అది దానిలోకి అంత లోతుల్లోకి నేనైతే వెళ్ళను, దాని గురించి ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. అలాంటి చట్టాల వల్ల ఏం ఉపయోగమో నాకైతే అర్థమవలేదండి, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఒకవేళ చట్టం తెచ్చినా సరే అసహజం అసహజమే కదా ఏదైనా సరే. అంటే చట్టం తీసుకురావడం ద్వారా విపరీత ధోరణులు మరీ సమాజంలో ఎక్కువైపోకుండా, రెచ్చిపోకుండా చూడాలని మరి న్యాయస్థానం ఉద్దేశమేమో మనకు తెలియదు. అలాగా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఒక సినిమా చూశాను, ఆహాలో ఉంది, అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది. నేను ఆ సినిమా పెద్ద గొప్పగా ఏమీ అనిపించలేదు నాకు, నేను దాని మీద రివ్యూ చేయాలని కాదు. అందులో హీరో పాత్ర వేసిన సుధీర్ బాబు క్యారెక్టర్ ఏంటో మనకి లాస్ట్లో తెలుస్తుంది. ఆ సినిమా చూశాక 2 ముందు మా ఊహతో మాట్లాడుతూ ఉంటే నేను దానికి దీనికి కనెక్ట్ చేసుకున్నానమాట. ప్రేమ వివాహాలు పెద్దలు అంగీకరించడంలో కారణం ఇది అని. మరి ఆ కారణం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇంతకంటే నేను వివరంగా చెప్పలేను. కారణం తెలుసుకోవాలనుకుంటే ఆ హంట్ సినిమా చూడండి, ద హంట్. ఆహాలో ఉంది, ప్రైమ్లో ఉంది, అది గొప్ప సినిమా ఏం కాదు, కొంచెం అది స్లోగా కూడా ఉంది మూవీ. అందుకే ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా నా మనసులో మాట చెప్పాలని ఇలా ఈ వీడియో చేశాను. మన సంస్కృతిలో అయితే ప్రేమ అనేది ఒక రోజుకో, ఒక వారానికో, ఒక పక్షానికో, ఒక నెలకో, ఒక సంవత్సరానికో, కొన్నేళ్లకో కాదండి. మనలో ఏంటంటే, మన సంస్కృతిలో
ప్రేమ అనేది జీవితాంతం. ఇందాక చెప్పుకున్నట్టుగా అది ఒక ఇష్టం, ఆకర్షణ, అవసరం, బంధం, వీటన్నిటితో కూడి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటైనా ఉండొచ్చు, వీటన్నిటితో కలిసింది జీవితమే. మనం ప్రేమను పేరు పెట్టుకుంటాం, మన సంస్కృతి అయితే అది. నేను ఆ రోజు కోసమని ప్రత్యేకంగా ఈ వీడియో చేయలేదు, ఈ సందర్భంగా చెప్పాలని చేశాను. మరి ఈ వీడియో చూసాక మీరేమనుకుంటున్నారో వీలైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.